ఖమ్మం 15వ డివిజన్ అల్లిపురంలో ఈయన భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ద్వారా ఆయా భూములపై వారికి ప్రభుత్వం హక్కు కల్పించింది. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ గౌతమ్తో కలిసి మంత్రి పువ్వాడ పట్టాలను పంపిణీ చేశారు. గతంలో మంత్రి దృష్టికి రైతులు సమస్యను తీసుకురాగా అధికార యంత్రాంగంతో పరిశీలించి దీర్ఘకాలంగా ఉన్న సమస్యను మంత్రి పువ్వాడ పరిష్కరించారు. దీంతో మంత్రికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పేదలు మధ్యతరగతి ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా డిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పువ్వాడ తెలిపారు. నేను అల్లిపురం కొత్తగూడెంలో జీవో 58 రాకముందే గ్రామ కంటాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించి పొజిషన్ పట్టాలు ఇప్పించిన పెద్ద ఎత్తున ఆ రోజున సైద్ బాబును సంక్రాంతి ఇద్దరు కలిసి దాదాపు 3 గంటల పాటు నేను పొజిషన్ పట్టాలు ఇప్పించిన దానికి జీవో 58లో నేను అప్లై చేసుకోమని చెప్పిన దానికి పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన మరి ఎంతమంది అప్లై చేసుకున్నారో తెలియదు. వచ్చిన వాళ్ళందరికీ కూడా పట్టాలు వచ్చింటే రాకపోయినా కూడా మళ్ళొకసారి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వరకు జియో 58 జియో 59 రెండు కూడా మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటానికి ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా మళ్ళీ పెట్టుకుంటానికి కట్ ఆఫ్ డేట్ని 2014 జూన్ 2 దాకా ఇంతకుముందు నిర్ణయించారు. ఇప్పుడు దాన్ని 2020 జూన్ 2 తారీఖు వరకు పెంచడం జరిగింది. అంటే 2020 జూన్ 2 తారీఖు వరకు మీరు ఆ భూమిలో ఉన్నట్లు మరి కబ్జాలో ఉన్నట్లు కానీ లేదా మీ కింద ఉన్నట్లు మీ ఇల్లు ఉన్నట్లు కానీ ఏ కాగితం ఉన్నా కూడా దాన్ని జీవో 58లో చేసి పెట్టడం మాది బాధ్యత. మీరు దయచేసి దాన్ని మీరు అందరూ కూడా తీసుకోవాలా. పేదవాళ్ళకి మనం ఇల్లు లేదా ఇంటి స్థలం అనేది ఒక కళ. అట్లాంటిది ఈ కార్యక్రమం ద్వారా మా నాయకులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మా కొత్తగూడెంలో మా పగడాల మల్లేష్ గారు ఉన్నారు లేదా కోటయ్య గారు ఉన్నారు. దయచేసి కొత్తగూడెంలో కూడా చాలా మందికి ఆ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కూడా అల్లిపురంలో కూడా గ్రామ కంఠంలో ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి జీవో 58లో అప్లై చేపించండి. మీకు వాళ్ళకి తెలియదు పేదవాళ్ళకి. కాబట్టి మనమే దగ్గరుండి మీ సేవా కేంద్రంలో మీ దగ్గరుండి మళ్ళీ ఎవరెవరైతే పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా పెట్టించమని నా రిక్వెస్ట్. అట్లనే ఉన్న వాళ్ళకు కూడా మీరు దయచేసి ఆ ఏమవుతుందిలే మా తాత తండ్రులదే కదా అని చెప్పి అనుకోకండి. ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. కాబట్టి కరుణమ్మ ఇక్కడ క్యాంప్ పెట్టించి మొత్తం అందరికి కూడా ఎవరెవరికైతే వాళ్ళకి స్థలాలకి పట్టాలు లేవో వాళ్ళందరూ కూడా మన దానికి నేను చెప్పేది ఏంటంటే గ్రామ కంఠం అంటే ఇంతకుముందు విలేజ్ గ్రామ కంఠం ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ అయిపోయింది కాబట్టి ఇక కార్పొరేషన్ గ్రామ కంఠం అనేది ఏముండదు. అది ప్రభుత్వ స్థలమే. కాబట్టి ఆ గ్రామ కంఠంలో ఉన్న ఎవరైతే స్థలాల్లో ఇళ్ళు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దయచేసి జీవో 58లో మళ్ళీ ఇప్పుడు అప్లై చేయించండి. వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతుల లోపలను పూర్తి చేసి సబ్స్టేషన్ కూడా మీకు అందజేస్తాం. తద్వారా ఇక్కడ కరెంటుకి లో వోల్టేజ్కి సంబంధించిన సమస్యలు రాబోయే రోజుల్లో అస్సలు ఉండవని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అల్లిపురం కొత్తగూడెం డివిజన్కి మళ్ళా 1 కోటి రూపాయలు ఇప్పుడు నేను ఎస్డిఎఫ్ నిధుల కింద ఇచ్చిన మరి ఇక్కడ మరి కరుణ గారు ఉన్నారు, అట్లనే వలరాజు గారు ఉన్నారు, అట్లనే ఇక్కడ అల్లిపురంలో కానీ డ్రైన్స్కి పెట్టమని చెప్పినాం. మీరు ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నీ కూడా పెట్టుకొని ఆ 1 కోటి రూపాయలు కూడా మీరు అద్భుతంగా వాడుకోవాలా. ఆల్రెడీ మొన్న మీరు 45 లక్షలు ఇచ్చినాం, వాటికి మంచిగా డ్రైన్ చేశారు కొత్తగూడెంలో. ఈసారి కొంచెం అల్లిపురంలో పెట్టమ్మా డ్రైన్స్ అన్నీ కూడా బాగా పెట్టు. అల్లిపురంలో కూడా మనకి కాలనీలు ఎస్సీ కాలనీలు లేకపోతే అటువైపు మన ఎస్సీలు రెండు కాలనీలు ఉన్నాయి, అటువైపు ఇటువైపు మంచిగా డ్రైన్స్ పెట్టండి. అట్లనే మిగతా కాలనీ బీసీ కాలనీ ఉంది వాటిలో కూడా మంచిగా డ్రైన్స్ పెట్టండి. దాంతోపాటుగా సుడా రోడ్లు ఇచ్చిన సుడా రోడ్లు బాగా వేసుకోండి. అభివృద్ధి విషయంలో మీరు ఊరు కాదు, మీరు కార్పొరేషన్ అయిపోయింది. మిమ్మల్ని మరి ఎన్నో కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఈ డివిజన్ కానీ లేదా కొత్తగూడెం డివిజన్ కానీ రెండు కలిపి మరి అద్భుతంగా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం.